డిపార్ట్మెంట్ లో గల 7 కాన్స్టిట్యూన్సీల నందు ఉన్న క్రీడాకారులతో క్రికెట్ టీ10 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అది ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ డిసెంబర్ 1st ని మనం స్టార్ట్ చేయటం, నిన్న అంటే జనవరి 6 ఫైనల్స్ మున్సిపల్ స్టేడియంలో కంప్లీట్ చేయడం జరిగింది. గత ఈ 36-37 రోజుల నుంచి ఏకదాటిగా దగ్గర దగ్గర 500 పైచిల్ టీములు 7 కాన్స్టిట్యూన్సీల నుంచి పాల్గొంటాం. ప్రతి టీం నుంచి ఆటగాళ్ళు అందులో పాల్గొని ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్న గ్రౌండ్స్లో చాలా ప్రొఫెషనల్గా మ్యాచ్లు కండక్ట్ చేయడం, దాంట్లో ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి రెండు టీముల చొప్పున తీసుకుని సెమీఫైనల్స్ ఫైనల్స్ చేయడం ఆ విధంగా జరిగింది. వారియర్స్ అని చెప్పేసి వాళ్ళు గెలుపడం జరిగింది. అదే నుంచి కాన్స్టిట్యూన్సీ నార్త్ కాన్స్టిట్యూన్సీ గెలుచుకోవడం జరిగింది. థర్డ్ భీమిలి, ఫోర్త్ కాజువాక ఆ విధంగా చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 2 లాక్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 1 లాక్, థర్డ్ 50,000, ఫోర్త్ 25,000. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ విధంగా మనం చేసింది. ఈ కార్యక్రమం అంతా కూడా కేవలం మన విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ అనే దాన్ని క్రీడను ప్రోత్సహించడం, యువకులను ప్రోత్సహించడం, యువకులో ఉన్న క్రీడను వెలికితీయడం అనే ఉద్దేశంతో మేము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా భారీగా, చాలా ప్రొఫెషనల్గా గత 40 రోజుల నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా అంతా కూడా ఆర్గనైజ్ చేశాం. ఇంతకీ దీంట్లో ఉన్న ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఈ ట్రోఫీ ఇవ్వటానికి రేపు సాయంత్రం 8వ తారీఖు జనవరి 2019 ఒక గొప్ప వ్యక్తిని విశాఖపట్నం తీసుకొస్తున్నాం. అంటే క్రికెట్ అనే దానికి మన ఇండియాలో నిర్వచనం చెప్పి ఆయన ప్రపంచ కప్ని మన ఇండియాకి ఫస్ట్ టైం తీసుకొచ్చి మన ఇండియా తలెత్తుకుని గర్వపడేలాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలబడిన వ్యక్తి శ్రీ కపిల్ దేవ్ గారిని రేపు ఈవినింగ్ మన క్రీడాకారులకి ట్రోఫీ ఇప్పించడానికి ఆయన తీసుకురావడం జరుగుతుంది. ఆయన మా కోరికను మన్నించి ఆయనకు వస్తున్నందుకు ఫస్ట్గా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన విశాఖపట్నం వచ్చి క్రీడాకారులకు ట్రోఫీ ఇవ్వడం, విశాఖపట్నంలో క్రీడలకి ఆయన ప్రోత్సాహం తెలియజేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. క్రీడాక్షేత్రంలో 6 గంటలు స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ట్రోఫీ కార్యక్రమం అంతా రేపు జరుగుతుంది. దానికి మీరందరూ కూడా రావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి స్వరూపానంద స్వామి గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, అదేవిధంగా బొత్స సత్యబాబు గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, మిగిలిన విశాఖపట్నంలో ప్రముఖులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వేరే క్రీడలు కబడ్డీ కానీ ఇంకో వేరే రకంగా క్రీడలు కూడా అందరూ నిర్వహించమని రిక్వెస్ట్లు చేస్తున్నారు. డెఫినెట్గా క్రీడల్ని విశాఖపట్నంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు అభిష్టం మేరకు మేము క్రీడల మీద ముఖ్యంగా అదేవిధంగా స్టేడియంస్ పాతబడిపోయినాయి. ఇప్పుడు విశాఖపట్నం మున్సిపల్ స్టేడియం చూస్తే నిన్న చూస్తుంటే తుప్పలు పెరిగిపోయి దీనావస్థలో ఉంది. అటువంటివన్నీ కూడా మా ప్రభుత్వం రాగానే దాన్ని శుభ్రంగా చేసి క్రీడలను ప్రోత్సహించాలని మెప్పు తీసుకుంటూ మేము ఉన్నాం. ఎలక్షన్ కోసం అంటే వేరే రకంగా చేయించండి, కానీ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే, రెండోది ఏంటంటే వాళ్ళకి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చిన్న కార్యక్రమం కాదు. 40 రోజుల పాటు మేము మ్యాచ్లు నిర్వహించడం, 500 టీములు ఆడించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పెద్ద పని. అయినా సరే మేము దాన్ని సక్సెస్ఫుల్గా ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఈ కార్యక్రమం నిర్వహించాం. నిజంగా కూడా యువత చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ప్రొఫెషనల్ టీమ్స్ లాగా ఆడి విశాఖపట్నం ఎంత ప్రతిభ ఉందా, ఎంత గొప్ప ఆటగాళ్ళు ఉన్నా అనే విధంగా వాళ్ళు క్రికెట్ ఆడారు. ఇంకోటి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, రేపు ఈ టోర్నమెంట్ ఇచ్చే టైంలో ఈ టీం మొత్తంలో, ఈ మ్యాచెస్ మొత్తంలో బాగా ప్రతిభ కనపరిచిన క్రీడాకారుల్ని మేము ఫర్దర్గా కూడా వాళ్ళకి ఇంకా
బాగా బెస్ట్ లెవెల్లో ఆడటానికి సంబంధించిన మేము ప్రోత్సాహం ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళ క్రీడల్లో బాగా ఎదిగే విధంగా కూడా మేము సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం.